యేసుక్రీస్తు ప్రభు శిలువలో చచ్చిపోయాడంటారు ఏంటండి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చచ్చిపోలేదని మోర్చిపోయాడు అన్నాడు. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చచ్చిపోతే మన రక్షణ ఉందండి? రక్షణ లేదండి. ఇప్పుడు మనల్ని క్రైస్తవ బిడ్డల్ని ఎట్లా డైవర్ట్ చేయాలని వస్తారండి చాలా మంది. ఇవన్నీ నేను చూసా, యేసు ప్రభు శిలువలో చనిపోలేదండి, ఆయన మోర్చిపోయాడండి అన్నారు. ఇంకోటి ఏంటి తెలుసమ్మా మీకు, శిలువలో యేసుక్రీస్తు ప్రభు చనిపోకుండా సాతానుడు లాస్ట్ దాకా ట్రై చేశాడు. తెలుసా మీకు ఈ విషయం, లాస్ట్లో యేసు ప్రభుకు శిలువలో దాహం అవుతుందని చెప్పాడే, అప్పుడు ఏమిచ్చారు ఆయనకి, ఏమిచ్చారు, చేదు చిరక ద్వారా కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ సైతాను ట్రై చేశాయంట యేసు ప్రభు చనిపోకుండా చూడాలని. ఎందుకంటే ప్రపంచ మానవాళికి రక్షణ లేకుండా చూడాలని లాస్ట్లో చిరక డాక్టర్ గారు చెప్పారు మొన్న నాకు. ఏం చెప్పారు తెలుసా, చేదు చిరక యేసు ప్రభు గారిని తాగినట్టయితే చచ్చిపోయాడు కాదంట, ఆయన మోర్చిల్లి అట్ట పడిపోయాడంట ఆ శిలువ మీద, తలక అట్ట పక్కకు వాల్చి మోర్చిపోయాడంట, చచ్చిపోయాడుగా. చేదు చిరక ఇట్స్ ఏ మెడిసన్, అదొక మందు. ఆ చేదు మందు యేసు ప్రభు గారిని స్పాంజిలో కల్పించినటువంటి ఆ చేదు మందు చేదు చిరక గాని తాగినట్టయితే యేసు ప్రభు చచ్చిపోకుండా బతికి అట్లా మోర్చిల్లి కాసేపు ఉండేవాడు, వాళ్ళ దారి వెళ్ళిపోయేవాళ్ళు. యేసు ప్రభు రక్షణ కార్యం చేయకుండా లాస్ట్ అండ్ ఫైనల్గా కూడా సాతాను గాడు ట్రై చేశాడు. కానీ యేసు ప్రభు తలకాయ పక్కకి, అది తాగాడా, తాగకుండా పక్కకి తిప్పేశాడు. ఆయన వచ్చిన పర్పస్ తెలుసు ఆయనకి, ఇక్కడ రక్తం కాచడం కోసం, మానవుల కోసం బలి యాగం అయిపోవటం కోసం వచ్చానని చెప్పేసి యేసు ప్రభు తలకాయ పక్కకి చిరకను ముట్టుకోకుండా పక్కకి తిప్పేశాడండి. బా, ఏంటి సార్ అసలు చిన్న చిన్న పాయింట్లో కూడా యేసుప్రభు ఎంత జాగ్రత్తగా ఉన్నాయండి. వాట్ ఎ గ్రేట్ గాడ్. నీ కోసం నా కోసం రక్తం కాచడం కోసం వచ్చిన యేసు ప్రపంచానికి సృష్టికర్త, యేసుప్రభు చనిపోయింది నిజము సిలువలో అని పొడి మాటలు చెప్తే నమ్మరు కదండి. పొడి పొడిగా రక్తము రక్తము రక్తం అని చెప్తున్నాం మేము కూడా. యేసుప్రభు సిలువలో చనిపోయింది నిజము అని డాక్టర్లు ఒప్పుకున్నారు ఒకే ఒక పాయింట్తో. ఏం పాయింట్ తెలుసది, యేసు ప్రభు వారు లాస్ట్లో పెద్ద కేక వేశాడు, పెద్ద కేక వేసి ప్రాణము వదిలాడు. అక్కడ పట్టుకున్నారు డాక్టర్లు, ఎందుకు కేక వేశాడు ఈయన, కేక వేసి అంటే ప్రాణం విడిచాడు, ఏం జరిగింది ఇక్కడ అని. ఫస్ట్ గస్యమని తోటలోంచి వచ్చారు. గస్యమని తోటలోంచి వచ్చినప్పుడు గస్యమని తోటలో ఏం చేశాడు ఫస్ట్ యేసు ప్రభు, అక్కడ కూర్చొని చెమట రక్తమయ్యేట్టుగా ప్రార్థన చేశాడు. నిజమా ఇది, అబద్ధం చెప్తున్నారండి క్రైస్తవులు, చెమట రక్తం అవుతామంటారా బాబు పిచ్చోళ్ళారా అని అన్నారు. దీని డాక్టర్లు చక్కగా క్లారిటీగా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా, ఒక వ్యక్తి తీక్షణంగా టాప్ లెవెల్లో హై లెవెల్లో యాంగ్జైటీ పడితే, ఓవర్గా ఆలోచిస్తే చెమట బిందు స్వేదరంధ్రాల్లో నుంచి చెమటకు బలదులుగా బ్లడ్ వచ్చిందంట, కళ్ళల్లో కూడా బ్లడ్ వచ్చింది, చెవుల్లో కూడా బ్లడ్ వచ్చింది, నోట్లో ముక్కులోంచి కూడా వచ్చింది. దీన్ని ఏమంటారంటే సైన్స్లో హెమటోహైడ్రోసిస్ అంటారు. హెమటోహైడ్రోసిస్ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టుకొని చూసుకోండి, డాక్టర్ని అడగండి. హెమటోహైడ్రోసిస్ అని యూట్యూబ్లో కొట్టి చూడండి మీరు, ఇదే వస్తుంది. నెంబర్ టూ, యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద కేక వేశాడు సిలువలో. ఎందుకు కేక వేశాడంటే ఒకటో రీజన్ ఏంటంటే ఆయన చనిపోయింది నిజమండి మన కోసం అని మనం ఇప్పుడు ఒప్పిస్తున్నాం. ఒకటోది ఏంటంటే యేసు ప్రభు ఎందుకు కేక వేశాడు తెలుసా, రక్తమంతా 6 లీటర్లు పోయింది కాబట్టి కేకేశాడు, ప్రాణం పోయింది 6 లీటర్లు పోయింది. దీని ఏమంటారంటే ఎగ్జాస్ట్రన్ యాస్పిసియా అంటారు డాక్టర్ల సైన్స్లో. యేసు ప్రభుకి అది జరిగింది, ఏంటి, 6 లీటర్ల బ్లడ్ పోయింది, చచ్చిపోయాడు, అందుకే కేకేశాడు. ఆయన ఎందుకు కేకేశాడంటే పిచ్చి పిచ్చి కాదండి. ఇప్పుడు చూడండి పల్లెటూళ్ళు అప్పుడప్పుడండి, మనం విలేజెస్లో అమ్మమ్మల తాతయ్యలు ఉంటారే, అమ్మమ్మల తాతయ్యని వాళ్ళు మంచం పట్టి ఉంటారు, అంటే అవసాన కాలంలో ఇక లాస్ట్లో ఒక 2-3 గంటల్లో లేకపోతే 2-3 రోజులు చచ్చిపోతారు. వాళ్ళు మంచం మీద పడుకోబెడతారు, జావా ఎత్తుంటారు, జావా తాగిచ్చి వీళ్ళు ఇంట్లో పని చేసుకుంటుంటారు. ఇంట్లో పని చేసుకుంటే ముసలివాడు మంచం మీద ఉన్నవాడు పెద్ద కాకేస్తాడు. చూసేటప్పుడు మీరు పల్లెటూళ్ళలో నేను చూశాను, ఆ ఇంట్లో పని చేసుకుంటు గబక్కలు వెళ్తారు, ఏంటరా తాతయ్య కాకేశాడేంటి, ఇంకెక్కడ తాతయ్య లేడు, వెళ్ళిపోయాడు. కేక అంటే అది. ఒక వ్యక్తి ఎందుకు కేక వేశాడంటే చనిపోయే ముందు వచ్చే గావు కేక యేసు ప్రభు సిలువలో వేశాడు. నంబర్ వన్ ఎందుకు వేశాడంటే బ్లడ్ అంతా కారిపోయింది, చనిపోయాడు కాబట్టి కేక వేశాడు. దాన్ని ఎగ్జాస్ట్రన్ యాస్పిసియా అంటారు ఇంగ్లీష్లో. రెండో విషయం,
యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు కేక వేశాయంటే ఏమైంది తెలుసా, హార్ట్ ఫెయిల్ అయిపోయింది. అంటే హార్ట్ పని చేయట్లేదు, బ్లడ్ అంతా పోయింది కదండి, మరి 6 లీటర్ బ్లడ్ ఖర్చు చేశాడు, బ్లడ్ అంతా పోయింది అని అందుకే కేక వేశాడు చనిపోయాడు. దీని ఏమంటారంటే హార్ట్ ఆగిపోవటాన్ని హైపోవాల్మిక్ షాక్ అంటారు. యేసు ప్రభు గుండెకాయకి హైపోవాల్మిక్ షాక్ తగిలింది. ఇప్పుడు రోడ్డు మీద పడిపోతున్నారు ఈ రోజుల్లో, కుర్రలు కూడా పడిపోతున్నారండి 25 ఏళ్ళు 30 ఏళ్ళు. మరి ఏమొచ్చింది, ఏమైందో తెలియదు మనకి. అంటే బాగా మాంసాలు ఎట మాంసాలు తినేసి కూబట్టింది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. రోడ్డు మీద పడింది, మొన్న సినిమా యాక్టర్లు చనిపోయారు చాలామంది. ఇక్కడ కర్ణాటకలో ఒక చనిపోయాడు సినిమా యాక్టర్, ఆంధ్రప్రదేశ్ చనిపోయారు, కుర్రలు అండి వాళ్ళు. పడిపోతే పంపింగ్ చేసి అక్కడొక్కి నొక్కి నొక్కి చేస్తారు, బతకల. యేసుక్రీస్తు ప్రభు వారికి ఐవి చేసినా కూడా బతకడు ఆయన. ఇంకా ఏం తెలుసా, 6 లీటర్ల బ్లడ్ వెళ్ళిపోయి హైపోవాల్మిక్ షాక్ తగిలింది యేసయ్యకి. అందుకే పెద్ద కేక వేసి ప్రాణము విడిచెను. ఇప్పుడు రండి, యేసుప్రభు చనిపోయాడు లేదా చెప్పాలి, గట్టి చెప్పాలి, మీ అందరూ చెప్పాలి, యేసుప్రభు నీ కోసం నా కోసం చనిపోయింది నిజము. స్తోత్రం చెప్పండి.